మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎంతైతే నష్టపోయిందో మీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కూడా అంతే నష్టపోయింది అను అంటే నేను మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తా. నేను ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పాను. ఇప్పుడు ఏ విధమైన లీడర్షిప్ కిల్ చేయడం, తర్వాత ఆర్థికంగా కాంట్రాక్టర్లకు బిల్లు, కాంట్రాక్టర్లకు ఒక్కరికి బిల్లు లేవు. కాంట్రాక్టర్ ఆ బిల్స్ అన్ని కూడా చాలా వరకు 2 లక్షల కోట్లు ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తా చూడండి, నరసరావుపేట కాన్స్టిట్యూన్సీ నాకు విలేజ్ గుర్తులేవు. నాకు వేరే వాళ్ళు చెప్పిన విషయం, ఒక్క విలేజ్లోకి వైసీపీ వాళ్ళు ఎంటర్ కాలేరు, అంటే అంత టీడీపీ కమ్మాస్ సంబంధించిన ఊరు అది. ఇంకొక విలేజ్లో మొత్తం రెడ్డీసే, రెడ్డీస్ అంటే ఆధిపత్యం మెయిన్ బాగా 90% రెడ్డీస్ ప్లస్ ఎస్సీతో అందరూ ఉంటారు. ఆ ఊర్లోకి టీడీపీ వాళ్ళు ఎంటర్ కాలేరు. ఒక సర్వేకి సంబంధించిన వాళ్ళు ఆ ఊరు వెళ్తే సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు, ఏముంది ఎలా ఉంది పరిస్థితి అని. రెడ్డి సర్పంచ్ వెళ్తే ఇంకా నేను చెప్పకూడదు, మా వాళ్ళని పిలిపిస్తా అని రమ్మన్నాడు. అందరూ చెప్పాలంటే ఇంకా ఏదో తీసుకున్నారు, చెప్పులు తీసుకొని మేము కొట్టుకోవాలా, ఎందుకంటే మాకు ఈయన పెద్ద ఆయన ఉంటే ఏదో పాపం హాస్పిటల్కి పిలిచిపోయేవాడు, లీడరు తీసిపోయేవాడు. ఈయనే ఫైనాన్షియల్గా లేకపోతే ఆయనే కాంట్రాక్టర్లు దెబ్బ తిని ఆర్థికంగా దెబ్బతింటే ఇంకా మాకెవరు దిక్కు? దిక్కు ప్రతి ఒక్కదానికి గవర్నమెంట్ చేయలేదు కదా, లేదు అవును. ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి మనం ఫోన్ చేసి ఎంఆర్ఓ రా అని అది కాదు కదా, సాధ్యం కాదు కదా. సో ఆ విధంగా బాగా ఆర్థికంగా నష్టపోయారు, రాజకీయంగా నష్టపోయినా నష్టపోయారు. ఇప్పుడు రాజకీయంగా అంటే ఏ విధంగా అంటే, మీరు సపోజ్ ఈ సామాజిక న్యాయం అనేది కొత్త వర్డ్ ప్రపంచంలో లేని వర్డును జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని. నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ అనే వర్డు తెచ్చాడు. కానీ అది చెయ్యాలి, కానీ దాని నినాదం కాకూడదు కాకూడదు. ఇప్పుడు ఓసీలు ఉన్నారు కదా, 30% పాపులేషన్ ఓసీలు ఉన్నారు మీకు. ఇప్పుడు రెడ్డి, ఖమ్మ, వైశ్య, బ్రాహ్మణు, క్షత్రియ లాంటి కులాలను ఏకం చేసి ఓడించుకున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. వీళ్ళంతా ఏకం కాదు, ఇప్పుడు ఖమ్మాసు ఆవారు రెడ్డి ఇటు ఉంటారు అట్లా ఉంటారు. ఈ ఎలక్షన్ లో ఏకమై ఓడించారు వాళ్ళు. వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే గ్యాప్స్ అన్ని కూడా వాళ్ళు మర్చిపోయి కలిసిపోయి జగన్ ఓడించారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మైనారిటీలు వైఎస్ఆర్సీపీతో ఉంటారు, రాజశేఖర రెడ్డితో ఉంటారు, కాంగ్రెస్ పార్టీతో ఉండేవాళ్ళు. అవును, అది అర్థం కాని విషయం ఏంటంటే, హైయెస్ట్ మైనారిటీలు 80% ఉండే చోట్ల కూడా ఓడిపోయింది. కర్నూలు, ఆదోని, కదిరి, ఎన్ని నియోజకవర్గాలు? అవును, ఎన్ని నియోజకవర్గాలు అంటే 80% పైన ఉన్నారు ఇక్కడ మైనారిటీ. అక్కడ కూడా ఎంత విచిత్రంగా ఓడిపోయిందంటే, అంటే అంత తీవ్రమైన వ్యతిరేకత. వ్యతిరేకత అంటే అతని యాటిట్యూడ్ వల్ల అండ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల. అడ్మినిస్ట్రేషన్ యాటిట్యూడ్. ఎమ్మెల్యే ఈయన ఏమనుకున్నారంటే, ఈయనకి ఇచ్చిన అడ్వైజర్, ఇప్పుడు మనము సపోజ్ మన ఇంట్లో కూర్చుంటాం, మన ఇంట్లో ఒక వ్యక్తి వర్షం పడుతుంది అంటారు, వర్షం వస్తుందా రాదా అనేది మనం బయటికి వెళ్ళి చూస్తాం. మనకు తెలిసినా కూడా సౌండ్ వినపడినా కూడా, అంటే నువ్వు ఏమి జరుగుతా ఉందో బయటికి రాకోకుండా, నువ్వు సీఎం ఆఫీస్ నుంచి కానీ సీఎం నివాసం నుంచి కానీ బయట అసలు జరిగేది ఏంది, నువ్వు క్యాండిడేట్లు మార్చడం, క్యాండిడేట్ విపరీతంగా క్యాండిడేట్లు మార్చడం. కేసీఆర్ గారు క్యాండిడేట్లు మార్చమని సలహా ఇస్తే, నాకు తెలిసినంతవరకు మార్చితే వాళ్ళంతా వేరే పార్టీకి పోతారు, పోతారు అవును. అప్పుడు నా పార్టీకి ఇంకా ఎందుకుంటారు అన్నాడు. ఈయనేమో మొత్తం పార్టీని మార్చాడు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్లు రాని వాళ్ళు అదృష్టవంతులయ్యారు, ఇక్కడ రాకుండా ఎదుటి పార్టీ టికెట్ తీసుకునే వాళ్ళు మరీ అదృష్టవంతులైనారు. అవును, రాని వాళ్ళకి డబ్బులు మిగిలాయి, మిగిలాయి అవును, గౌరవం మిగిలింది, ఎస్, ఓటమి వినే గౌరవం. ఎదుటి పార్టీకి పోయిన వాళ్ళు గెలిచారు, అందరు గెలిచారు. రెడ్డిస్, మీరు సబ్జెక్ట్ రెడ్డిస్ కాబట్టి, అవును, ఎక్కడ స్టార్ట్ అయిందంటే రెడ్లకు అయితే రెడ్డిస్కు సంబంధించిన అంశంపై నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయిపోయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, ఎస్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాస్. అంటే వీళ్ళంతా కూడా ఈ అడ్మినిస్ట్రేషను తన వ్యవహార శైలి నచ్చక బయటికి వచ్చిన వాళ్ళే కదా. అంటే వీళ్ళు అలాగే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు, సంథింగ్ ఏదో బాగా చేస్తాడు. మనం వ్యవహార శైలి 100% వ్యవహార శైలి. తర్వాత రెండవది ఏంటంటే రెస్పెక్ట్, రెస్పెక్ట్.
రెస్పెక్ట్. ఇప్పుడు రెడ్డి అయినప్పుడు వాడు ఏంటంటే రెడ్డి, నేను దాకా చెప్పాను కదా, రెస్పెక్ట్ ని కోరుకుంటాడు, రెస్పెక్ట్ కోరుకుంటాడు, 10 లక్షలు ఇస్తాడా 50 లక్షలు ఇస్తాడు కాదు, గౌరవాన్ని కోరుకుంటాడు. రాన్నా కూర్చోన్నా అంటే ఎదురుపడుతుంది. ఇప్పుడు నీకు టికెట్ రాలేదు, నువ్వు క్లారిటీ చెప్పాలి, చెప్పాలి, నువ్వు క్లారిటీ చెప్పాలి, క్లారిటీ చెప్పకో, క్లారిటీ చెప్పకుండా ఎగతాళిగా నువ్వు లేకుంటే ఏమవుతాది, ఎప్పటికీ అది రాజకీయాల్లో పనికి. మొన్న కూడా ఒక మాట అన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జనసేన పార్టీలో చేరాడు, ఒక విలేకరి అడిగాడు, సార్ మీ పార్టీ నుంచి సీనియర్స్ వెళ్ళిపోతున్నారండి అంటూనే దానికి ఏదైనా స్ఫూర్తిగా సమాధానం చెప్పచ్చు. ఎవరు సీనియర్లు, ఎవరు సీనియర్లు, పోతే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది, ఇంకోరు వస్తారు అంటే ఒక అధ్యక్షుడే ఆ స్థాయిలో పోతే ఏమవుతుంది, అసలు ఎవరు సీనియర్లు అనే ఆ వ్యాఖ్యలు మీడియా ముందు కూడా ఆయనకు కనీసం అవగాహన అదే అది లేకపోవటము. ఈ రెడ్లంతా కూడా ఆ సమయంలో పక్కకొచ్చారు, పక్కకొచ్చారు. ఇంకో విషయము, ఈ అమరావతి రైతుల ఉద్యమం జరుగుతుంది, వాళ్ళు అమరావతి టు అక్కడ ఆ సందర్భంగా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు, టీవీలలో చూసాం మనం, మహిళల మీద దాడి చేసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి చీరలు లాగి నానా హింస పెట్టాడు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా. కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినారు, ఎంత పని చేసినామా, మా భూములన్నీ ఇచ్చున్నాము అని చెప్పేసి 5 సంవత్సరాలు నరకం అనుభవించారు అమరావతికి భూములు ఇచ్చిన రైతులంతా కూడా. వాళ్ళు అమరావతి టు తిరుమల పాదయాత్ర, పాదయాత్ర ఎంత ఇబ్బందులు పెట్టారంటే అవన్నీ మీరు టీవీలలో చూస్తూ ఉంటారు. చివరికి మహిళలను కూడా బాత్రూమ్, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళే డోర్లను కూడా పెరిగి ఇచ్చారు పోలీసుల చేత. భోజనం ఎవడన్నా పెట్టాలన్నా, ఎవరన్నా షెల్టర్ ఇవ్వాలన్నా భయపడేవాడు. ఏదన్నా వాళ్ళు షెల్టరు ఉండడానికి పడుకోవడానికి వాళ్లకు ఎవరన్నా ఇస్తామంటే గనక షెల్టరు బెదిరించేవాళ్ళు. చివరికి రోడ్డు మీద అన్నం వేసుకొని కలుపుకొని తిన్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? ఇప్పుడు నాకు అంటే అమరావతి ఇష్యూ కాదు, ఏ ఇష్యూ అయినా సరే అణచివేత విధానం అనేది సరికాదు, నెంబర్ వన్. ఒకటి, ఇప్పుడు వాళ్ళు చేసుకునేది వాళ్ళ సమస్య మీద, అమరావతి రైతులు చేయొచ్చు, రాయలసీమ ఉద్యమం చేయొచ్చు, ఏ ఉద్యమం అయినా సరే వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ, ఏ ప్రాంత ప్రజలైనా, ఏ సమస్య మీద అయినా కానీ, ఎప్పటికైనా కూడా ఈ విధమైనటువంటి అణచివేత, ఏ ప్రభుత్వము ఎవరి మీద అణచివేత చేసినా కూడా దానికి రియాక్షనే ఉంటుంది. కానీ అంటే ప్రతిస్పందన. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, ఎలక్షన్ కమిషన్ నాకు ఒకసారి నవ్వుస్తూ ఉంటుంది, విగ్రహాలు మూసి కప్పెడతారు. విగ్రహం ఓపెన్ ఉన్నప్పుడు ఎవడు చూడదు, అని చూడరు, కప్పి పెడితేనే ఎవరిది ఇది, ఆసక్తి వస్తుంది, ఆసక్తి. అదే మనము బుట్టడంటారు, మాట అంటారు, ఈ గుప్పిటి బిగించినంత కాలం దాన్ని తెరిచి చూడాలనే ప్రయత్నం జరుగుతుంది, జరుగుతుంది. చెప్పిందంటే ఏముంటుంది, ఏముండదు. చూడు, నేను మీడియాలో చదువుతుంటాను, ఉద్యమం వాడు చేస్తాడు. ఇప్పుడు ఏదో ముట్టడంటాడు, పోతాడు, ఏం చేస్తాడు వాడు, గేట్లు ఎక్కుతాడు, దిగుతాడు, లోపలికి పోయి వస్తాడు, వాడి కంట్రోల్ చేసినప్పుడే ఇదంతా కాంట్రవర్సీ అవుతుంది. వాడు లాఠీ చాటడం, కొట్టడం, ఆ ఉద్యమము సీరియస్నెస్ అవుతుంది, సీరియస్నెస్ అవుతుంది. ఇప్పుడు ఎప్పటికే కానీ వాస్తవానికి ఒక కొన్ని స్లోగన్స్ ఉంటాయి, ఉద్యమము చేసేవాడు ఏ దానికోసం అయితే ఉద్యమం చేస్తున్నాడో ఆ ఉద్యమం సక్సెస్ అయితే ఇతను ఫెయిల్ అవుతాడు. కరెక్ట్, అంతే కదా, ఇంకా మళ్ళీ ఉద్యమం ఉండదు, ఉండదు. కరెక్ట్, ఆ ఉద్యమం అలాగే కంటిన్యూ ఉండాలి, ఉంటాడు. సమస్యను మనం ఏదైనా కానీ ఒకటి ఫోకస్ చేసామనుకో, ఇప్పుడు ఈరోజు కూడా, ఈరోజు మనిషి తెలిసో తెలియకో తప్పప్పుడు ఎత్తి చూపచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో బస్సు, ఫ్రీ బస్సు, ఇంకో ఏదో 6 పథకాలు అన్ని 6 పథకాలు చేస్తే ఇంకా ఆయన గ్రేట్ అవుతాడు కదా, గ్రేట్ అవుతాడు, గ్రేట్ అవుతాడు కదా, గ్రేట్ అయినాక మనకేముంటుంది సమస్య? సమస్య ఇవన్నీ ఎలక్షన్స్ బిఫోర్ చెప్పాలి. అంతేగాని ముందే మనము, కాబట్టి ఇప్పుడు అణచివేత విధానం, పార్టీ అయినా సరే అది ఫ్రీ ఉంటే సమస్య ఉండదు.